క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానం కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మరొకసారి పలకరించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశం కొరకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి సహోదరులారా, మరి వర్తమానాన్ని విన్నటువంటి అనేక మంది కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు, ఈ వర్తమానాల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడని, మరి వాళ్ళ యొక్క స్థలాల్లో కూడా ప్రార్థనలు పెట్టమని వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తం అయితే తప్పకుండా మేము ఈ స్థలాలలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా దీని విషయమై ప్రార్థించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం చెప్పే ముందు ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క అంశాన్ని మనం చూద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయినటువంటి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాంతరంగమును సంధించండి. మరి మీ యొక్క వాక్యము ద్వారా వారి అంతరంగంలో మార్పులు జరుగునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆది నుంచి అంతం వరకు మీరే తోడైండి, నడిపించండి. ప్రతి మాటలోనూ ప్రతి చూపులోనూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో మేము విన్నవిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు అందరికీ మా వందనాలండి. మరి ఈరోజు గత కొన్ని రోజులుగా మనము దేవుని రాజ్యాన్ని గుర్చినటువంటి అంశాలు ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారంలో నేను మీకు ఏ వర్తమానాన్ని చెప్పానంటే, అపవాది యొక్క బలమును తెలుసుకోకపోతే, అపవాది యొక్క కుయుక్తులను గ్రహించలేకపోతే మనము సాతాను చేతిలో ఓడిపోవాల్సి వస్తుందని తెలియజేశాను. మరి ఆ దిశగా మీరు ఆ వాక్యాన్ని మరింతగా ధ్యానించాలని, బలవంతుడు అని చెప్పిన వాణ్ణి నీవు ఓడించాలంటే నువ్వు మరింత బలంగా ఎదగాలన్న విషయాన్ని మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ ముందుకు ఆ దేవుని రాజ్య వ్యాప్తిలోనే మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్యాన్ని చెప్పడానికి ముందు నేను మీకు ఒక ఉపోద్ఘాతం లాంటిది చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా మనం ఎవరినైనా అడిగామనుకోండి, మీరు దేవుడు రాజ్యంలోకి ప్రవేశిస్తారా అంటే, వాళ్ళు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మేము చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవునితో పాటు ఉంటాము అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ చెప్తూ ఉంటారు. మరి లేఖనం ఏం చెప్తుంది, దేవుని యొక్క రాజ్యంలోకి ఎలాంటి వారు ప్రవేశిస్తారు? మరి ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడా? యేసు ప్రభువును గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారా? అంతెందుకు ఈ వాక్య భాగాన్ని చూస్తున్నటువంటి నీవు, ఈ వర్తమానాన్ని వింటున్న నీవు నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తావా లేదా అనేది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మరి మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పే ఈ అంశం యొక్క ప్రారంభము యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అక్కడ చూసినట్లయితే మనకు ఒక విషయం అక్కడ తెలుస్తుంది. చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూ చెయ్యలేడు అని నికోదేమ అనేటువంటి పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు నేను కొంచెం వివరించాలని కోరుతూ ఉన్నాను. నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు యేసు ప్రభువును వద్దకు వచ్చాడు. ఆయన వచ్చిన కాలం ఎటువంటిది అంటే, సాయంకాల సమయంలోనూ అనగా చీకటి కాలంలో వచ్చాడు, ఎవ్వరూ చూడకుండా. ఎందుకంటే ఆ కాలంలో ఎవరైనా యేసుక్రీస్తుతో మాట్లాడినట్లుగా పరిసయ్యులు కానీ తెలిస్తే పరిసయ్యులు వాళ్ళని వెలేస్తారని తెలుసు. అందుకని ఇతడు సీక్రెట్గా వచ్చాడు. ఇతడు రావడానికి గల కారణం ఏంటంటే, పరిసయ్యులు మాత్రం ఆయన విమర్శిస్తున్నారు, కానీ యేసు క్రీస్తు వారు చేసే కార్యాలు మాత్రము దేవుడు తోడుగా ఉంటేనే చేయగలరు. అసలు దీని విషయం ఏంటి అని తెలుసుకుందామని ఆ నికోదేము అనేటువంటి పరిసయ్యుడు ప్రభువు నద్దకు వచ్చాడు. ఎప్పుడైతే ప్రభువు నద్దకు వచ్చాడో అతడు అంటున్నాడు, యేసు ప్రభువా, నిజముగా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవు, అది మాకు తెలుసు అని అంటున్నాడు. అయితే క్రీస్తు వెంటనే ఏమంటున్నాడంటే, అతని మాటకి మాట కలపడం కానీ ఆయన
నేను అవునా మీరు అలా అనుకున్నారా నాకు చెప్పలేదని ఇలాంటి కాన్వర్జేషన్ ఏం ఆయన మాట్లాడలేదు. సూటిగా దేవుడు ఒక మాట ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, మనము మూడులో చూసినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ ఒక్క మాట ప్రతి క్రైస్తవుడు స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట ఒక్కసారి నోట నుంచి బయట వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శాసనాన్ని ఆయన రద్దు చేయడు. ఒక్కసారి దేవుడు ఒక నోటిలో నుంచి మాట వచ్చిందంటే ఆయన పెదవుల గుండా పలికిన ఏ మాటను కూడా ఆయన వ్యర్థమని చెప్పడు. ఆయన చెప్పిన మాట నువ్వు క్రైస్తవుడివో కాదో మరి నీ ఇష్టం, కానీ ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు క్రొత్తగా జన్మించి తీరాల్సిందే. మరి ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొచ్చే కొన్ని పాయింట్స్ ఏమంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఎందుకు కొత్తగా జన్మించాలి? క్రొత్తగా జన్మించకుండా ఎందుకు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు? దాన్ని మీకు కొంచెం వివరించాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే మొట్టమొదట ఉండవలసిన క్వాలిఫికేషన్ కొత్తగా జన్మించడము. ఇక్కడ క్వాలిఫికేషన్ అనే మాటను మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. క్వాలిఫికేషన్ అనే మాటను పరిగణనలోకి తీసుకుంటే, ఉదాహరణకి బిట్స్ పిలాని అనేటువంటి కాలేజ్ ఉంది. ఆ కాలేజీలోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషను పుట్టినప్పటి నుంచి ఆ రోజు వరకు కూడా 90% అబవ్ ఉండాలి. 90% ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అందులో ప్రవేశించడానికి అర్హులు. చదివిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేరు. కేవలము 90% పైన ఉన్నవారు మాత్రమే అందులో ప్రవేశించగలరు. ఇంకా ఉదాహరణకు చూస్తే IBM అనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ కంపెనీలలో ప్రవేశించాలంటే, అనగా వాళ్ళ కంపెనీలలో నువ్వు ఉద్యోగం సంపాదించాలంటే వాళ్ళు పెట్టే మినిమం కట్ ఆఫ్ 85 కానీ 75 పైన ఉంటుంది. 75% నీ చదువుల్లో ఉంటేనే, ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ అయి ఉండకూడదు, ఇలాంటి క్వాలిఫికేషన్ మీట్ అయితేనే నీవు వాళ్ళ కంపెనీలోకి ప్రవేశించవు. ప్రవేశించాలంటే తప్పకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ని నువ్వు పొందుకొని ఉండాలి. ఇదే విధంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు క్రొత్తగా జన్మించి తీరాలి అని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక ఉదాహరణ కూడా నేను మీకు చెప్తాను. అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే అక్కడున్న వాతావరణం వేరే, భూమిలో ఉన్న వాతావరణం వేరే. అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా ఇక్కడ నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ యొక్క దేహంతో, ఇదే దేహంతో నేను అంతరిక్షంలో ప్రయాణిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఈ లోకంలో ఈ దేహానికి తగిన ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ దేహంతో అంతరిక్ష ఎన్విరాన్మెంట్లో నువ్వు ప్రవేశించాలంటే అందుకు సరిపోదు. నీవు అక్కడికి ప్రవేశించాలంటే ఆ అంతరిక్షానికి తగినట్టుగా నీ దేహంలో నువ్వు మార్పులు చేసుకోవాలి. అందుకే మీరు చూస్తే నాసా వాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వ్యోమగాములను సెలెక్ట్ చేసి కొన్ని నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంతరిక్షంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క దేహము ఆ ప్రెషర్కి తట్టుకోగలదా, ఈ ఆక్సిజన్ని వాళ్ళు ఎలాగ దాని శ్వాస తీసుకుంటారు. ఇక్కడ మొత్తం నేర్పించిన తరువాతనే, ఇక్కడ అన్నీ సిద్ధం చేసిన తరువాతనే ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరంతో ఉన్న వాళ్ళని ప్రత్యేకమైన సూట్ ఒకటి తయారు చేసి అంతరిక్ష వాతావరణానికి తగినట్లుగా పంపిస్తారు. మరి సహోదరులారా, ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, అంతరిక్షంలోకి ప్రవేశించాలంటే దానికి తగిన ఎన్విరాన్మెంట్, నీ దేహం ఎలా మార్చబడాలో, అలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రొత్తగా జన్మించి తీరాలి. కొత్తగా జన్మించని ఎవడు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది నేను చెప్పుచున్న మాట కాదు, కానీ మన రక్షకుడైన దేవుడు ఆ నికోదేమని పరిసయ్యుడికి స్పష్టంగా చెప్పినటువంటి మాట. సో దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యము ఎలాంటిది, మరి ఎందుకని మనము ఈ దేహంతో అందులో ప్రవేశించలేము అని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క రాజ్యము పాపము లేనిది,
దేవుని యొక్క రాజ్యంలో పరిపాలన చేసే వాళ్ళంతా కూడా పరిశుద్ధులు. దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నీతిమంతులు, వాళ్ళలో పాపము ఏమాత్రము ఉండదు, వాళ్ళు మహిమా దేహం కలవారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక సహోదరులారా, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే మర్త్యమైనటువంటి అనగా పాప పంకిలమైన ఈ దేహాలతో దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేం. దేవుని రాజ్యము మహిమ సంబంధమైంది కాబట్టి ఈ మట్టి దేహం కూడా మహిమ దేహంగా మార్చబడితేనే నీవు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలవు. అనగా భూమి మీద నువ్వు జీవించిన ఈ కాలంలో ఈ యొక్క దేహాన్ని రాబోచున్న దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి అనువైన మహిమ దేహంగా మార్చబడాలంటే ఈ లోకంలో ఈ దేహంతో నువ్వు తగిన కార్యాలు చేయాల్సి ఉంటుంది. అలా కాదు, నేను ఈ దేహంతోనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాను అని అంటే అది ఎన్నటికీ సాధ్యపడదు. మీకు ఈ వచనాన్ని నేను ఇంగ్లీష్లో ఒకసారి చదివి వినిపిస్తాను ఎలాగో రాయబడి ఉందో. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీషు రెండు చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను ధరించుకోదు అని చెప్పబడింది వాక్యంలో. దీన్నే నేను ఇంగ్లీష్ వర్షన్లో చదువుతున్నాను. వాట్ ఐఎమ్ సేయింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ అవర్ ఫిజికల్ బాడీస్ కెన్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దీస్ డైయింగ్ బాడీస్ కెన్ నాట్ ఇన్హెరిట్ వాట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఇక్కడ చూస్తే ఈ దేహాన్ని గురించి వాక్యం అంటుంది, ఇది క్షయమైనది, ఇది పాప సంబంధమైనది. మరి దేవుని యొక్క రాజ్యంలో రక్త మాంసములు ప్రవేశించలేవని, దేవుని యొక్క రాజ్యాన్ని రక్త మాంసాలు స్వతంత్రించుకోలేవని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఎవరైతే శరీర స్వభావంగా ఉంటారో, ఎవరైతే కేవలము శరీరాన్ని మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తారో, ఎవరైతే ఈ పాప సంబంధమైన లోకంలో అలవాటు రాజీ పడిపోయి ఉంటారో, క్షయమైన దానిని ఎవరైతే వెతుకుతారో, క్షయమైన దానిని ఎవరైతే ఆశిస్తారో, వారు దేవుని యొక్క రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించరు. ఒకవేళ అలా జీవిస్తూ కూడా మేము ప్రవేశిస్తాము అని అనుకుంటే అది నిజముగా వెర్రితనము. ఎందుకంటే లేఖనం చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా, నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. శరీర కార్యాలను నువ్వు అధికముగా చేసిన ఎడల శరీరమును బట్టి క్షయము అనే పంటను కోస్తావు. ఒకవేళ ఆత్మను బట్టి గనక నువ్వు నడిచినట్లయితే నిత్య జీవం అనే పంటను కోస్తావు. కనుక దయచేసి గుడ్డిగా ఉండి మోసపోవద్దని ప్రభునందు తెలియజేస్తున్నాను. శరీర రీతిగా నడుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేము. ఈ యొక్క నాశనం అయిపోయే ఈ దేహము నాశనము కాని దేవుని రాజ్యంలోకి ప్రవేశించదు. మర్త్యమైనటువంటిది అనగా చనిపోయేటువంటి ఈ దేహము చనిపోనటువంటి ఆ లోకంలోకి ప్రవేశించదు. చనిపోని లోకంలో చనిపోని దేహాలకే ప్రవేశం ఉంటుంది, చనిపోయే లోకంలో చనిపోయే దేహాలకే ప్రవేశం ఉంటుంది. కనుక సహోదరులారా, దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది, ఈ దేహము అశాశ్వతమైనది. అశాశ్వతమైన ఈ దేహంతో శాశ్వతమైన దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటే అది అజ్ఞానం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు తల్లి గర్భం నుండి పుట్టిన ఈ శరీరంతో, తల్లి గర్భంలో నుంచి దేవుడు నీకు ఇచ్చిన క్షయమైనటువంటి ఈ శరీరంతో అక్షయమైన దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించడం జరగదు. అందుకే నికోదేముతో అన్న మాట, నీతో నాతో దేవుడు అంటున్నాడు, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించని ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. దయచేసి మోసపూరితంగా మీ హృదయాన్ని మోసం చేసుకోవద్దు. నేను ఉంటున్నాను కదా, నేను లేదంటే మా తాతలందరూ క్రైస్తవులు కదా, లేదంటే ఇంకొకటి ఇంకొకటి నాకు ఉంది కదా, నాకు బైబిల్ తెలుసు కదా, దేవుడు నాకు తెలుసు కదా అని అంటే, సహోదరులారా, దేవుని యొక్క తీర్పులో ఇవేవి చెల్లవు. నామకార్థంగా ఉన్న ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించరు. మరి నీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో ఇక్కడే మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. క్షయమైనది అనగా ఈ దేహము అక్షయమైన దానిని స్వతంత్రించుకోలేదు. మన ఫిజికల్ బాడీస్ ఆ శాశ్వతమైన లోకాన్ని స్వతంత్రించుకునే హక్కు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, క్రొత్తగా జన్మించాలి అని. మరి
క్రొత్తగా జన్మించాలి అనే దాన్ని దేవుడు కింద వివరిస్తూ రెండు భాగాలుగా చెప్పాడు. కొత్తగా జన్మించడం అనే దాన్ని ఒకే ఒక అక్షరంతో తీసేయడానికి లేదు, దాన్ని సంపూర్ణంగా మనము గ్రహించాలి. ఎందుకంటే లేఖనంలో ఒక భాగాన్ని మనం వివరించేటప్పుడు దాని పూర్తి యొక్క అర్థాన్ని తీసుకోవాలి, కానీ కంటెక్స్ట్లో నుంచి ఒక ముక్కను లాగి దాన్నే పట్టుకొని మనము వాదనలు చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే క్రొత్తగా జన్మించడాన్ని దేవుడు ఇలా వివరిస్తున్నాడు. చూడండి, 5వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, యేసు ఇట్లా అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను రెండు పనులు కంప్లీట్ చేయాలి. చాలామంది ఒక పనిని కంప్లీట్ చేసి వెళ్ళిపోతామో అని అనుకుంటారు. ఉదాహరణకి మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను అని అనగానే కేవలము నమ్ముకొని బాప్తిస్మం తీసుకోగానే మనము దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతామని అంటుంది. అయితే మీరు ఒక్క భాగాన్నే పట్టుకొని అలా మాట్లాడకూడదు. అదే ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటున్నాడో తెలుసా, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన నీవు ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలి. ఈరోజు నమ్ముకున్నాను కదా అని నీ ఇష్టానుసారంగా జీవిస్తే రక్షించబడతామన్న గ్యారంటీ లేదు. అందుకే వాక్యాన్ని స్పష్టంగా తీసుకోవాలి, ఒక ముక్క మాత్రమే తీయకూడదు. అందుకే మీకు తెలియజేస్తున్నాను, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి అని అన్నట్లయితే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి, నీటి మూలముగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అనే దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మొదటిగా యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన మీరు ఎవరైనా కావచ్చు, ఏ క్రైస్తవులైన వారు, ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళకైనా ఈ మాట తప్పనిసరిగా వర్తిస్తుంది. కొత్తగా జన్మించిన దానిలో రెండు భాగాలు ఉన్నాయి, నీటి మూలముగా జన్మించడము మరియు ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒక్క భాగంలో జన్మించేసి అంటే నీటి మూలంగా జన్మించేసి నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని భ్రమపడకూడదు, రెండింటిని సంపూర్ణంగా మనము నెరవేర్చాలి. సరే, మొదటిగా మీకు తెలియజేస్తాను నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటంటే, సాధారణంగా మనకందరికీ తెలుసు బాప్తిస్మాన్ని తీసుకోవడము. బాప్తిస్మాన్ని తీసుకున్నవాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది, అనగా నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు. ఇక్కడ ఈ బాప్తిస్మం తీసుకోవడం అనే విధానాన్ని మీకు కొంచెం లోతుగా వివరించాలని నేను కోరుతూ ఉన్నాను. మనము చూసినట్లయితే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోక ముందు అతడు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటాడు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, ఆయన తప్ప ఈ లోకంలో వేరే దేవుడు లేడని నేను అలాగ విశ్వసించాను. మరి సాధారణంగా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అలాగనే విశ్వసిస్తారు. మరి ఎప్పుడైతే వాళ్ళు అలా విశ్వసిస్తారో, మార్కు 16:16 ప్రకారంగా దాన్ని బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారో వాళ్ళని తీసుకొని వచ్చిన వ్యక్తి నీళ్ళల్లో ముంచుతాడు, నీళ్ళల్లో ముంచిన తర్వాత పైకి లేపి అతని బయటికి వెళ్ళిపోతాడు. ఈ ప్రక్రియని నేను మీకు కొంచెం వివరించాలని కోరుతున్నాను. అసలు బాప్తిస్మము అంటే ఏంటంటే మనకు తెలుసు, నీళ్ళల్లో ముంచినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం, పాతి పెట్టబడ్డాడు అని అర్థం. నేను యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను ఏం విశ్వసించానంటే, నేను ఈరోజు నుంచి ఈ లోక సంబంధమైన విషయాలకు చనిపోయాను, ఇక నేను బ్రతికాను, పైకి లేచాను, అంటే ఇక నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను అన్న తీర్మానమే బాప్తిస్మం. మరి సహోదరుడా, నీళ్ళల్లో ముంచబడ్డావు, పైకి లేపబడ్డావు, తిరిగి రోడ్లో తిరుగుతున్నావు, మరి అవి ముంచబడినప్పుడు నువ్వు గ్రహించావా నువ్వు పాతి పెట్టబడ్డావు అని? ఎందుకు పాతి పెట్టబడ్డావు అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన కార్యాలకి, ఈ లోక సంబంధమైన పాపానికి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలకి నేను యేసు ప్రభువుని ఒప్పుకొని దానికి వ్యతిరేకంగా పాతి పెట్టబడ్డాను, పాపానికి వ్యతిరేకంగా నేను చనిపోయాను అని నువ్వు ఆ రోజు ఒప్పుకున్నట్టు లెక్క. మరి నా ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వారిని మనం ఏమంటాం సాధారణంగా, శవము అని అంటాం.
చనిపోయిన వ్యక్తులను మనం ఏమంటాము? శవం అని అంటాం. అయితే మీ ముందుకి నేను ఒక ప్రశ్న తీసుకొస్తున్నాను. మీరు అనేక మంది చనిపోయిన వాళ్ళని చూసుంటారు, మీ యొక్క బంధువులే కావచ్చు, లేదు మీ తోటివారు, స్నేహితులు, మరి ఎవరో ఒకరిని చూసే ఉంటారు. ప్రముఖులు కూడా చనిపోయినట్లు ఈ మధ్య మనం చూసాం. అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రశ్న ఏంటంటే, చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా దూషించినప్పుడు ఆ వ్యక్తి లేచి నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని ప్రశ్నించడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదా ఒక వ్యక్తిని చనిపోయినటువంటి శవాన్ని అవమానించినప్పుడు, చనిపోయినటువంటి శవం ఎదుట కొట్లాడుకున్నప్పుడు, చనిపోయిన వాని మీద పడి కొట్టినప్పుడు ఆ శవము రెస్పాండ్ అయినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు? ఎప్పుడు కూడా ఎక్కడ శవం అనేది రెస్పాండ్ అవ్వదు. ఎందుకు రెస్పాండ్ అవ్వదని మనం చూసినట్లయితే, ఈ లోకంలో రెస్పాండ్ అవ్వాలి అని అంటే ప్రాణం ఉండాలి. ఎవరికైతే ప్రాణం ఉంటుందో వాడే ఈ యొక్క లోక ఎన్విరాన్మెంట్లో రెస్పాండ్ అవుతాడు. ఈ లోకానికి సంబంధించిన ఒక మెయిన్ ఎలిమెంట్ని వాడు పోగొట్టుకున్నాడు కాబట్టి ఈ లోకానికి వానికి ఇక ఎంత మాత్రం కూడా సంబంధం ఉండదు. ఈ లోకంలో జరిగే ఏ కార్యం కూడా వాణిని ప్రభావితం చేయలేదు. అదేవిధంగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, మరి ఈ లోక సంబంధమైన విషయాలలో బాప్తిస్మం ప్రకారంగా నువ్వు చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, అంటే ఈ లోకానికి నువ్వు శవంగా ఎంచుకున్నావు. మరి శవంగా ఎంచుకున్న నీవు ఎన్నిసార్లు పాపానికి ఆకర్షితుడై ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు దూషించి ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు లోకం వెంబడి పరిగెత్తి ఉన్నావు? మరి ఇలా పరిగెత్తుతూ కూడా నేను దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాను అని అనుకోవడము అజ్ఞానం. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, లేఖనమే చెప్తుంది. శరీర సంబంధమైన క్రియలు జరిగించేవాడు, క్షయమైన దానిని వెంబడించేవాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. మరి బాప్తిస్మాన్ని పొందిన మనమంతా కూడా చనిపోయిన వారము ఈ లోకానికి. ఈ లోకము నిన్ను ప్రభావితం చేస్తుంది అని అంటే నువ్వు ఇంకా కూడా పాపంలో బ్రతికి ఉన్నావనే అర్థం. ఉపద్రవాలు రానివ్వండి, వరదలు రానివ్వండి, కొట్లాటలు జరగనివ్వండి, అగ్ని దహించబడనివ్వండి, శవము ఎట్టి పరిస్థితుల్లో తానున్న చోటు నుంచి కదలదు. ఈ లోకము శవాన్ని ఏ రకంగానూ ప్రభావితం చేయలేదు. మరి ఈ లోకం విషయంలో చనిపోయాను అని చెప్పుకున్న నీవు ఇది వరకు ఎన్నిసార్లు వ్యామోహపు చూపులతో ఆకర్షించబడ్డావు? ఎన్నిసార్లు పాపం మీద ఆసక్తి కలిగిన వాడవై రహస్యంగా పాపాన్ని చేసావు? ఎన్నిసార్లు నీ కళ్ళని దాని ఇష్టానుసారంగా వదిలేసావు? ఎన్నిసార్లు నీ నోట నుంచి బూతులు మాట్లాడావు? ఇవన్నీ దైవ సంబంధమైనవి కాదే, ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కాదే? బూతులు మాట్లాడేవాడు, పోకిరి చేష్టలు చేసేవాడు, దైవ వ్యతిరేకమైన కార్యాలు చేసేవాడు ఎవ్వడు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడు. అంత మాత్రమే కాదు, దేవునిని ఘనపరచకుండా చేసే ఏ కార్యం కూడా నిన్ను దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్ళదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. మరి మనం బాప్తిస్మం తీసుకున్నాం, చనిపోయామని చెప్తున్నాం, కానీ మనకి ఇంకా ఆశలు వస్తూ ఉన్నాయి. మనల్ని దినదినము ఈ శరీరము పక్కకి లాగుతూ ఉంది. మనము పాపం చేయాలని ఆశ లేకపోయినా ఈ లోకము నిన్ను ఆకర్షణకు గురి చేస్తుంది. దాని వలన అనేక మంది విశ్వాసులు బాప్తిస్మం తీసుకొని కూడా పాపము చేస్తూ ఉన్నారు. చేస్తూ మేము దేవుని రాజ్యంలోకి వెళ్తాము అని ఇంకా భ్రమలో ఉన్నారు. దీనిని బట్టి నిజంగా మీరు గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకేమో పాపం చేయడం ఇష్టం లేదు, కానీ నా శరీరం ఏమో నన్ను లాగుతుంది. అందుకే మరలా దేవుడు రెండో పాయింట్ చెప్తున్నాడు, నీటి మూలంగా నీవు జన్మించినప్పుడు నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా బయటకు వచ్చావు. అయితే నీ శరీరము నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన నిన్ను వదలదు. ఉదాహరణకు మీరు పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు. బయలుదేరిన తరువాత ఆ యొక్క ఫరో రాజు అంత తేలిగ్గా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎంతో 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 ప్రయాసతోటే ఎన్నో అద్భుత కార్యాలు తరువాత వాడు వాళ్ళని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే వదిలిన వెంటనే వాడు ఏమన్నా మర్చిపోయి గమ్ముగున్నాడా అంటే ఇస్రాయేలీలు అలా దాటారో లేదో, మరలా వారి వెంబడి ఆ ఫరో పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాళ్ళని లొంగ తీసుకొని చంపేయాలని ప్రయత్నించాడు. మరి సహోదరులారా, ఈరోజు నిజముగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి సహోదరుడు, సహోదరి శరీరంతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ శరీర యొక్క ఆశలే ఆ ఫరో. మనము ఆ విశ్వాసులం. ఈరోజు మనము దేవునిలోకి వచ్చినప్పటికీ, దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నా కూడా ఆ ఫరో ఎలా అయితే ఇస్రాయేలీలు వెనక పరిగెత్తాడో,
అదే రీతిగా మన శరీరాశలు కూడా మన వెనక పరిగిస్తూ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, లేఖనంలో మనం చూస్తే మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను, రోమీలకు 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసి ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అప్పుడు మీరు జీవిస్తారని వాక్యం చెప్తుంది. అంటే ఏంటి సహోదరులారా, నీటి మూలంగా నువ్వు జన్మించావు, బాగుంది, మరి నువ్వు నీళ్ళలో నుంచి పైకి రాగానే నీ శరీరం ఏం చచ్చిపోలేదు, నీకు వచ్చే ఆశలేమీ ఆగిపోలేదు, యథావిధిగా అదే కళ్ళు, అదే ప్రపంచం, అదే విషయాలు. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు చెప్తాడు లోకంలో నుంచి నువ్వు బయటికి రావాలని, బయటకు వచ్చినాక మరలా చెప్తాడు తిరిగి ఆ లోకంలోకే వెళ్ళాలి అని. అయితే లోకంలో నుంచి ప్రత్యేకించిన నిన్ను అదే లోకంలోకి పంపించి ప్రత్యేకంగా జీవించమని చెప్తున్నాడు. కనుక ఈ శరీర ఆశలు అనేవి ఏమీ మారలేదు. బాప్తీసం తీసుకున్నావు, అయినా ఏం మార్పు రాలేదు, అవే కళ్ళు, అవే ఆశలు, అవే మోపు చూపులు, ఇవేవి నీకు వదిలిపోలేదు. అందుకే దేవుడు అంటున్నాడు నీటి మూలముగా జన్మిస్తే సరిపోదు, ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ మనం 8:13, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. దేని చేత చంపాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఈ శరీరాన్ని చంపాలి అని అంటే వేరే తెలివితోనో, చదువుతోనో, జ్ఞానంతోనో, వేరే వేటితో కూడా కత్తి చేత, ఈటి చేత నువ్వు శరీర క్రియలను జయించలేవు. ఎందుకు ఆత్మచేతే చంపాలి అని అంటే రోమీలు పరాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోని చదివితే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా ఉంటాయని చెప్పబడింది. అంటే శరీరము ఎల్లప్పుడూ ఆత్మని అణగదొక్కాలని చూస్తుంది, అలాగే ఆత్మ కూడా ఎల్లప్పుడూ శరీరాన్ని అణగదొక్కాలని చూస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీవు నీ శరీరాన్ని ఎలాగైతే పోషించుకుంటున్నావో ఆ శరీరాన్ని పోషించుకోవడంతో పాటు దాన్ని నలగొట్టడం కూడా నేర్చుకోవాలి, నీ స్వాధీనం చేసుకోవాలి. అలా నలగొట్టాలి అని అంటే ఆత్మ బలంగా ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను, ఆత్మకి ఆహారము వాక్యము, శరీరానికి ఎలాగైతే ఆహార పదార్థాలో అలాగే ఆత్మకు కూడా వాక్యము, ప్రార్థన. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నీ ఆత్మ ఎన్నటికీ బలపడదు. శరీరం ఒకరోజు తినకపోతే ఎలా నీరసిస్తుందో, మరి ఎన్ని రోజులైంది మనం ప్రార్థన చేసి సరిగా, ఎన్ని రోజులు మనం వాక్యాన్ని లోతుగా ధ్యానించింది, మరి విలువైన ఆహారాన్ని ఆత్మకు పెట్టనందుకు అది ఇప్పటికే కృషించి నీరసించిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు నీ ఆత్మ బలంగా ఉంటే నీ శరీర క్రియలను నువ్వు చంపగలవు. ఆత్మ బలంగా గనక లేకపోతే శరీర క్రియలను నువ్వు చంపలేవు. నువ్వు దేనికి సపోర్ట్ చేస్తున్నావు అనేది నీ చేతుల్లో ఉంది. చెప్పిన రీతిగా బాల్ అనేది నీ కోర్టులో ఉంది. ఏ కోర్టులో నువ్వు బాల్ వేస్తావో, ఎవరినైతే నువ్వు సహకరిస్తావో వాళ్ళే నీ జీవితంలో గెలుస్తారు. మరి ఏది గెలుస్తుంది నీ జీవితంలో? శరీరం గెలుస్తుందా లేదా ఆత్మ గెలుస్తుందా? నీకు ఒక ఆసక్తికరమైన లేదా ఆశ పుట్టే ఒక విషయం కలిగినప్పుడు ఆత్మ దానిని చూడొద్దంటుంది, నీ శరీరం ఏమో చూడమని చెప్తుంది. మరి ఎటువైపు చూస్తున్నావు? ఆత్మ వైపు చూసి నీకు ఇష్టం ఉన్నా కూడా తప్పించుకొని వచ్చేస్తున్నావా, లేదా ఆత్మ చెప్పినా కూడా నీకు ఇష్టం ఉందని పాపం చేస్తూ ఉన్నావా? మరి ఇలా చేస్తే నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించిన వాడవే. సహోదరులారా, అదే లేఖనంలో చెప్పబడింది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని చదివితే శరీరానుసారముగా ప్రవర్తించువారు దేవుని విషయాలను నెరవేర్చరని, దేవునికి అనుకూలంగా జీవించరని చెప్తుంది. మరి నువ్వు శరీరాన్ని కోరుకున్నప్పుడు శరీర సంబంధము కానటువంటి ఆత్మలోకంలోకి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? అందుకే మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. కనుక సహోదరులారా గుర్తుంచుకోండి, లేఖనం చెప్తుంది ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అందుకే ఆయన చెప్పాడు నువ్వు ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అంటే ఆత్మానుసారంగా జన్మించాలి. మరి ఆత్మానుసారంగా జన్మించడం అంటే ఏంటి అనే విషయాలను మీకు తరువాత వచ్చే వారం నేను వివరిస్తాను. ఈ విన్న వాక్యము నిష్ఫలము కాకూడదని మీ హృదయాల్లో గుర్తుంచుకోండి. క్రైస్తవులుగా పుట్టితే కేవలం ఉంటేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామని మోసపోవద్దు. సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మిమ్మల్ని పరిశీలన చేసుకోండి, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారో ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోండి. ఒకవేళ శరీరానుసారంగా ఉంటే ఇప్పుడే మీరు గుర్తుంచుకోండి, దేవుని రాజ్యంలోకి మీకు ప్రవేశం ఇదివరకే నిరాకరించబడింది. మోసపోవద్దు, ఇక్కడ ఉండగానే తెలుసుకుని దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనము ప్రార్థనతో దీన్ని ముగిస్తాం. మహాగణుడు అయిన తండ్రి, ఈ వర్తమానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో
వారు ప్రభు నీకు అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి. ఏ ఏ గ్రామాలలో, ఏ పట్టణాలలో, ఏ టీవీలలో ఈ వర్తమానాన్ని విన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు నీ రాజ్యంలోకి ప్రవేశించినట్లు వారికి తోడుగా ఉండి నడిపించండి. మీరే ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో నాటి ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.